సక్సెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమంది ఉద్యోగపరంగా సక్సెస్ సాధించాలనుకుంటారు, మరికొంతమంది ఉద్యోగంలో పదవులకి ఉండాలనుకుంటారు, ఇంకొంతమంది డబ్బు సంపాదించాలి. రిజల్ట్ ఏ విధంగా వచ్చిందంటే, ఎవరినైతే మనం ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అన్నామో ఆ ఇంటెలిజెంట్ పిల్లలు ఈవెన్ హార్డ్ పజిల్స్ కూడా లీవ్ చేసి ఈజీ పజిల్స్ చేస్తున్నారు. ఏమన్నాము, హార్డ్ వర్క్ చేసి రావడం వల్ల వచ్చింది అని అన్నాము. ఆ పిల్లలు కేవలం ఈజీ పజిల్సే కాకుండా హార్డ్ పజిల్స్ కూడా చేస్తూ ఇంకా ఇంకా ముందుకెళ్లారు అండ్ దే ఫీల్ ఎంజాయ్. ఇంటెలిజెన్స్ ఉన్నంత మాత్రాన మనం విజయం సాధించలేము. ఎప్పుడైతే ఇంటెలిజెంట్ కి హార్డ్ వర్క్ తోడై ఆ యొక్క ప్రాసెస్ ని మనం ఎంజాయ్ చేస్తామో డెఫినెట్లీ వి కెన్ గెట్. నేను రావడానికి, నేను ఉండడానికి, నేను ఈ పని చేయడానికి కారణం నేను మాత్రమే రెస్పాన్సిబుల్. టుడే వాట్ ఎవర్ ఐ యామ్, వేరే వ్యక్తులతో కంపారిజన్ చేసుకుంటూ ఉంటాము. డోంట్ కంపేర్. ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి మన యొక్క పుట్టిన పరిస్థితులు వేరు, మన వాతావరణం వేరు, మన చదువుకున్న పరిస్థితులు వేరు. సో మీరు మీ అందరూ మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు. ఎప్పుడైతే మన అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుంటామో. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి జీవితంలో సక్సెస్ సాధించాలనిపిస్తుంది. సక్సెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమంది ఉద్యోగపరంగా సక్సెస్ సాధించాలనుకుంటారు, మరికొంతమంది ఉద్యోగంలో పదవులకి పొందాలనుకుంటారు, ఇంకొంతమంది డబ్బు సంపాదించాలి, ఇంకొంతమంది వ్యక్తులకి గౌరవ గుర్తింపు, డబ్బున్నా కూడా నేను సమాజంలో గౌరవం లేదు, గుర్తింపు లేదు అని అనుకుంటారు. సో ఇవన్నీ సక్సెస్ కొంతమంది చేసిన వ్యక్తుల మధ్య మాత్రమే ఉంటుంది. మిగతా వ్యక్తులకు సక్సెస్ ఎందుకు రావట్లేదు అనే విషయానికి రీసెంట్గా జరిగిన అధ్యయనం అంటే 1998 కొలంబియా విశ్వవిద్యాలయంలో అధ్యయనం జరిగింది. 5th క్లాస్ స్టూడెంట్స్ మీద, ఒక 5th గ్రేడ్ స్టూడెంట్స్ మీద ఒక క్లాస్లో ఒక టీచర్ టెస్ట్ పెట్టడం జరిగింది. పజిల్స్ ఇస్తున్నారు, పజిల్స్ కొన్ని హార్డ్ పజిల్స్ ఉన్నాయి, కొన్ని. సెకండ్ గ్రూప్ స్టూడెంట్స్కి ఏం చెప్పారంటే, మీ యొక్క హార్డ్ వర్క్ ద్వారా మీకు ఈ రిజల్ట్ వచ్చింది అని టీచర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మరొకసారి ఆ టీచర్ నెక్స్ట్ అవర్లో మరొకసారి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇంకొక ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు, అందులో హార్డ్ పజిల్స్ ఉన్నాయి, ఈజీ పజిల్స్ ఉన్నాయి. ఆ కండక్ట్ చేశాక 1 అవర్ అయిపోయింది. అప్పుడు రిజల్ట్ ఏ విధంగా వచ్చిందంటే, ఎవరినైతే మనం ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అన్నామో ఆ ఇంటెలిజెంట్ పిల్లలు ఈవెన్ హార్డ్ పజిల్స్ కూడా లీవ్ చేసి ఈజీ పజిల్స్ చేస్తూ ఉన్నారు అండ్ దే ఫీల్ వెరీ బోర్, వెరీ 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 బోర్. మనం ఇంటెలిజెంట్ అన్నాం కదా, సో ఆ ఇంటెలిజెన్సీ వాళ్ళకి బోర్గా అనిపించింది, అది తలకెక్కించుకున్నారు. నెక్స్ట్ ఎవరినైతే మనం సెకండ్ గ్రూప్ పిల్లల్ని ఏమన్నాము, హార్డ్ వర్క్ చేసి రావడం వల్ల వచ్చింది అని అన్నాము. ఆ పిల్లలు కేవలం ఈజీ పజిల్సే కాకుండా హార్డ్ పజిల్స్ కూడా చేస్తూ ఇంకా ఇంకా ముందుకెళ్లారు అండ్ దే ఫీల్ ఎంజాయ్, చాలా ఎంజాయ్ చేశారు. సో తర్వాత ఒకసారి నెక్స్ట్ ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకొస్తే ఏం అధ్యయనం జరిగింది అని అంటే, మనకందరికి తెలుసు ఎవరినైతే హార్డ్ పజిల్స్ అన్నామో, ఎవరి ఏ పిల్లలనైతే ఇంటెలిజెంట్ పిల్లలు అన్నామో దే ఫీల్ అన్ఎంజాయ్మెంట్ అండ్ ఎవరు ఏ పిల్లలనైతే మీరు మీ యొక్క హార్డ్ వర్క్ ద్వారా మీరు విజయం సాధించాము అన్నామో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో ఈ అధ్యయనం ప్రకారం మనకి ఏం తెలిసిందంటే, ఇంటెలిజెన్స్ ఉన్నంత మాత్రాన మనం విజయం సాధించలేము. ఎప్పుడైతే ఇంటెలిజెంట్కి హార్డ్ వర్క్ తోడై ఆ యొక్క ప్రాసెస్ని మనం ఎంజాయ్ చేస్తామో డెఫినెట్లీ వీ కెన్ గెట్ సక్సెస్. మరి ఒకటి ఏంటంటే, సక్సెస్ సాధించడానికి నేను రెండు విషయాలు టిప్స్ ఇవ్వాలనుకుంటున్నాను నేటి యువతికి. ఆ రెండు టిప్, ఫస్ట్ టిప్ వై, ఎందుకు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను, నేను రావడానికి, నేను ఉండడానికి, నేను ఈ పని చేయడానికి కారణం నేను మాత్రమే రెస్పాన్సిబుల్. టుడే వాట్ ఎవర్ ఐ యామ్ రెస్పాన్సిబుల్ టు మై సెల్ఫ్. మీరు ఏ పని చేస్తున్నా, మీరు ఎక్కడ నిలబడ్డా, ఏ వర్క్ చేస్తున్నా కదా వై అనుకోవాలి. ఇది ఎందుకు చేస్తున్నాను, నేను ఈ టైంలో మొబైల్ చూడడం అవసరమా అనవసరమా, నేను ఈ టైంకి నా ఫ్రెండ్స్ తోటి పార్టీ చేసుకోవడం అవసరమా అనవసరమా. అండ్ సెకండ్ టిప్, కంపారిజన్. ఎస్, డోంట్ కంపేర్ యువర్ లైఫ్ విత్ అదర్ వన్.
ఎవరైనా కూడా చాలా సందర్భాల్లో పెద్దవాళ్ళమైనా చిన్నవాళ్ళమైనా చాలా సందర్భాల్లో మనం వేరే వ్యక్తులతోటి కంపారిజన్ చేసుకుంటూ ఉంటాము. డోంట్ కంపేర్. ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి మన యొక్క పుట్టిన పరిస్థితులు వేరు, మన వాతావరణం వేరు, మన చదువుకున్న పరిస్థితులు వేరు, మన చుట్టూ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన ఎన్విరాన్మెంట్ ఉంటుంది. బట్ వీ ఆల్వేస్ కంపేర్ విత్ అదర్స్. డోంట్ కంపేర్ యువర్ లైఫ్ విత్ అదర్స్. ఎవ్రీ వన్ హ్యాస్ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్. ఎవ్రీ వన్ హ్యాస్ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్. డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ ఉన్నప్పుడు ఆన్సర్స్ రిజల్ట్స్ ఎలా వస్తాయి? డిఫరెంట్గానే వస్తాయి. సో కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ యువర్స్ ఓన్లీ. నిన్నటి నీకు ఈరోజు నీకు మధ్యలో ఏమైనా డిఫరెన్స్ ఉందా? నేను నిన్న ఎక్కువ సమయం టీవీలో గడిపాను, టీవీ చూస్తూ గడిపాను, ఎక్కువ టైం మొబైల్ చూస్తూ గడిపాను. మరి ఈరోజు నేను నా టైంని యూటిలైజ్ చేస్తున్నానా లేదా? నేను పోయిన సంవత్సరం ఇలా ఉన్నాను, డిగ్రీ క్వాలిఫై అయ్యాను. మరి ఈ సంవత్సరం నా డిగ్రీ కంటే ఇంకా ముందు స్టెప్, నేను పీజీ చేశానా, ఎంసీఏ చేశానా, నెక్స్ట్ నా జీవితాన్ని ఇంకా ఉన్నత పొజిషన్కి వెళ్ళడానికి నేను నన్ను నేను సంస్కరించుకోవడానికి ఏమైనా చేశానా లేదా అని ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రెండు టిప్స్, సక్సెస్ సాధించడానికి ఈ రెండు టిప్స్ ఉపయోగిస్తే నేటి యువత డెఫినెట్లీ సక్సెస్ సాధించవచ్చు. మరొక అంశం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ అనుకుంటుంటాం నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మిగతా వారికి లేవు, వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చింది అని అనుకుంటాం. అదృష్టం అనేది కేవలం మనకు వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకునే దాన్ని బట్టే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఈ మెగా కరీంనగర్ ఇంపాక్ట్ కనీసం 100,000 మందికి చేరింది. ఆ 100,000 మందిలో కొన్ని వేల మంది, సుమారు 4,000 మంది యాస్పిరెంట్స్ ఇక్కడికి మన కరీంనగర్ డిస్ట్రిక్ వచ్చారు. సో మీరు మీ అందరూ మీకు వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకున్నారు. ఎప్పుడైతే మన అవకాశాలని మనం సద్వినియోగపరుచుకుంటామో అప్పుడు మాత్రమే మనం విజయం సాధిస్తాము. నాకు అదృష్టం లేదు, సక్సెస్. ఒక 40 సంవత్సరాల కొంతమంది అడుగుతే వాళ్ళు చెప్తారు వారికి అది కలిసి వచ్చింది, నాకు రాలేదు. వాళ్ళకి అవకాశాలు వచ్చాయి, వారి పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది, నెక్స్ట్ వారికి ఇలా సపోర్ట్ చేయడం వల్ల ఇది వచ్చింది. సో ఆ ఆలోచన విధానాన్ని మనం మర్చిపోవాలి. అలా ఆలోచిస్తే యద్భావం తద్భవతి అంటారు పెద్దలు. మనం ఏ విధంగా ఆలోచిస్తామో అదే విధంగానే తయారవుతాం.